अंदर की नमस्ते मन वीडियो मन मन तेलुगु सिनी परिश्रम की संबंधी और टाप डायरेक्टर वीवी विनायक गारु इल्लैते ओंदूर चेयडानिकि वच्चिन फ्रेंड्स इवाल्नेनु वीवी विनायक गारु अंटे तेलियनि पेरु कादु ఒక టాప్ డైరెక్టర్ అయినా మంచి లెజెండరీ డైరెక్టర్ కూడా ఆయన తీసిన సినిమాలు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు ఆయన మొట్టమొదటి సినిమా 2002 సంవత్సరంలో ఆది సినిమా తోటి జూనియర్ ఎన్టీఆర్ గారి తోటి ఒక సినిమా అయితే తీశారు ఆది సినిమా ఎలాంటి తుఫాను సృష్టించిందో తెలుగు రాష్ట్రాల్లో రెండిటిలో కూడా తెలుసు ఒక చాగల్లో ఒక థియేటర్ ఉంది ఆయనకి ఆ థియేటర్ పేరు వినాయక థియేటర్ అలాంటి థియేటర్ దగ్గరికి మీ అందరికీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒకవేళ వీడియో గనుక స్కిప్ చేసి వస్తే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయాలు చాలా మిస్ అవుతారు కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి తిరిగిపోదాం ఫ్రెండ్స్ వివి వినాయక్ పరిచయం అక్కర్లేని పేరు ఈయన నిడదవోలు మండలం చాగల్ అనే గ్రామంలో పుట్టడం జరిగింది ఈయన అసలు పేరు గండ్రోతి వీర వెంకట వినాయకరావు అక్టోబర్ 9, 1974లో చాగల్ అనే గ్రామంలో పుట్టడం జరిగింది వివి వినాయక్ గారంటే ఒక డైరెక్టర్ గానే తెలుసు కానీ ఆయన డైరెక్టర్గా అవ్వక ముందు చాగల్లో ఇదే సెంటర్లో ఆయన చెరుకు ట్రాక్టర్లు కూడా నడిపి చాలా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి ఆయన ఈ ఊరికి చాలా మేలు చేయడం జరిగిందండి ఆయన 2002 సంవత్సరంలో మొట్టమొదటిగా ఆది సినిమాతోటి రికార్డులు బ్రేక్ చేసి వెంటనే దిల్ అనే సినిమా తీసి తర్వాత టాగూరు తర్వాత చెన్నకేశవరెడ్డి సాంబా బన్నీ లక్ష్మి యోగి కృష్ణ అదుర్స్ బద్రీనాథ్ నాయక్ అల్లుడు సీను సత్రపతి బన్నీ రెండు హిందీ వెర్షన్లో చేశారండి బన్నీ ద హీరో వివి వినాయక్ గారికి ఇద్దరు తమ్ముళ్ళు ముగ్గురు చెల్లెళ్ళు ఇంట్లో ఆయనే పెద్ద కుమారుడు ఈ చాగల్ అనే గ్రామంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా కానీ ప్రతి విషయంలో కూడాను హెల్ప్ చేసే విషయంలో ముందుంటారండి వివి వినాయక్ గారు చాలామంది ఇక్కడున్న ప్రజలను అడిగితే చాలామంది చెప్పడం జరిగిందండి మనం వివి వినాయక్ గారు ఇంటికి దగ్గరలో ఉన్నామండి దగ్గరికి వచ్చేసాము హౌస్ మాత్రం చాలా బాగా కట్టారు హైదరాబాదు జూబ్లీ హిల్స్కి ఎటు రకంగా తగ్గకుండా అక్కడ బిల్డింగ్స్ ఎలాగైతే ఉంటాయో అటువంటి లుక్ తోటే ఇక్కడ ఇల్లు కట్టడం జరిగింది అవుట్లుక్ అయితే చాలా బాగుంది చాలా విశాలమైన ప్లేస్ అన్నమాట ఇది రోడ్డు పక్కనే ఉంటుందండి ఇది చాగళ్ళు మనం ఎవరిని అడిగినా సరే బస్ స్టాండ్లోకి వచ్చి వినాయక్ గారు ఎక్కడంటే ఎవరైనా చెప్తారండి మొత్తం ఈ ప్రహరీ ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు కూడా వినాయక్ గారికి సంబంధించిన హౌస్ అండి ఇదంతా కూడా చాలా ఖాళీ ప్లేస్ ఇది మొత్తం డూప్లెక్స్ బిల్డింగ్ టైప్లో మాదిరి కట్టారు మనం ఇప్పుడు గేట్లో తీసుకుంటే లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుంది లోపల చూసినట్లయితే కనుక లుక్ అయితే ఎరగదీసింది చాలా బాగుంది అంటే నేను దగ్గర నుంచి వీడియో షూట్ చేయడం వల్ల నాకైతే చాలా బాగుంది మీకు కూడా బాగా నచ్చిద్దని అనుకుంటున్నాను ఒకసారి మనం కొంచెం ఎదరికెళ్ళి చూసినట్లయితే కనుక మనకి కారు కనిపిస్తుంది కదండి ఈ కారు వాళ్ళ తమ్ముడిదండి ఇది వినాయక్ గారు మాత్రం హైదరాబాద్లో ఉంటారు హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మొత్తం ఇంటికి తాళాలు వేయడం జరిగింది ప్రజెంట్ ఎవరో లేరు అందరూ ఊరికి వెళ్ళినట్టున్నారు ఇక్కడ తాపి మేస్త్రులను అడిగాము అడిగితే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు కానీ తాళాలు వేయడం వల్ల లోపలికి వెళ్ళలేకపోయాము మనకి పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మనకు కనిపిస్తున్నాయండి సీలింగ్ కూడా చాలా బాగుంది కార్లు పెట్టుకోవడానికి కూడా మంచి వీలుగా అవకాశం ఉంది మొత్తం లుక్ అంతా కూడా చాలా బాగుంది అలాగే మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే కనుక మనకి రోడ్డు కనిపిస్తున్నదండి మొత్తం గేట్లు కూడా అన్నీ చాలా బాగున్నాయి గార్డెను పూల మొక్కలు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది ఇలాగ అవుట్ సైడ్ నుంచి మనం బయట నుంచి చూస్తే కనుక ఇలా ఉంటుందండి లుక్ మాత్రం చాలా బాగుంది ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా పక్కనే థియేటర్ ఉందండి ఆ థియేటర్ దగ్గర కూడా వెళ్దాము థియేటర్ చాలా బాగుంటుంది వీడియో అయితే చూస్తూనే ఉండండి మనకి కనిపిస్తున్న థియేటర్ ఐమాక్స్ అండి అది ఇంతకుముందు వినాయక థియేటర్ని తీసేసి అదే ప్లేస్లో మళ్ళీ థియేటర్ కట్టడం జరిగిందండి ఐమాక్స్ థియేటర్ అది ఈ థియేటర్లో నేను కూడా 2-3 మూవీస్ అయితే చూడడం జరిగింది ఈ థియేటర్ చాలా ఇష్టమైన వినాయక్ గారికి చాలా ఇష్టమైన థియేటర్ అనేది వాళ్ళ నాన్నగారు చాలా దగ్గరుండి కట్టించారంటే ఇది ఈ థియేటర్లో మంచి మంచి మూవీస్ వస్తూనే ఉంటాయి చాలా దూరానికి వెళ్ళి వస్తూ ఉంటారు ఈ థియేటర్ దగ్గరికి థియేటర్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇప్పుడు మనం
లోపలికి వెళ్దాము. లోపల పరిస్థితి ఎలా ఉంటుందో, థియేటర్ ఎలా ఉంటుందో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. మొత్తం టికెట్ బుకింగ్ అనేది, టికెట్ బుకింగ్ నేను 2-3 సార్లు ఇక్కడ మూవీకి రావడం జరిగిందని చెప్పాను కదా, చాలా బాగుంటుందండి ఈ థియేటర్లో మూవీస్ వస్తే కనుక. మనకి కనిపిస్తున్న ఈ షెడ్ వచ్చి మొత్తం కార్లకేంటి బైకులకేంటి పార్కింగ్ అనేది. ఈ పార్కింగ్ దగ్గర నుంచి కూడా మనకి మొత్తం 2 గేట్లు ఉంటాయండి, ఒకటి నేల ఒకటి. మనం ఇప్పుడు వెళ్ళబోయేది బెంచి దగ్గర నుంచి మనం ఈ గేట్లో నుంచి మనం లోపలికి వెళ్దాము. లోపల చూసినట్లయితే కనుక 70 mm తెరండి ఇది. సీటర్స్ కూడా మీరు చూస్తున్న విజువల్స్ అండి ఇవన్నీ కూడా. అంటే థియేటర్ గురించి మీ అందరికీ తెలుసు అనుకో, నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే వినాయక థియేటర్ వినాయక్ గారికి సంబంధించిన థియేటర్ కాబట్టి చూపించవలసి వచ్చింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.